నమస్కారం, చెప్పినీస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 37వ జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా నాయుడుపేట టీడీపీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులతో కలిసి టీడీపీ రాష్ట్ర నిర్వాహకులు కార్యదర్శి నెలవల సుబ్రహ్మణ్యం కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో ఉన్నత చదువులు చదివి విదేశాలలో స్థిరపడే స్తోమత ఉన్నా ప్రజల కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు అని అన్నారు. ఇవాళ 1000 రూపాయలు ఉన్న పెన్షన్ను 2000 ఇవ్వడానికి కారణం నారా లోకేష్ బాబు అని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తగు తనయుడుగా లోకేష్ బాబు ప్రజలలో ముందుకు సాగుతారు అని అన్నారు. ముందుగా ఆయనకి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. నారా లోకేష్ గారిని హైదరాబాద్ లో NTR విగ్రహం పెట్టాలని చెప్పేసి కొంతమంది యూత్ని తీసుకుని 15 మందిని కలవడం జరిగింది. ఆ రోజే మినిమమ్ నేను 1.5 అవర్ ఉంటే 1.5 అవర్ అబ్బాయి నిల్చుకొని అందరికి వచ్చిన కార్యకర్తలకి ఈ సంక్షేమ నిధుల గురించి ఆయన వివరిస్తూ అందరికి చెప్పడం జరిగింది. పోతే ప్రతి మనిషిని అర్థం చేసుకొని ఏ వయసుకి ఎట్లా మాట్లాడాలనేటువంటి విధానం ఆ అబ్బాయి ఆ రోజు చూశాను నేను. ఆ రోజు మొట్టమొదటిగా తుమ్మూరు నారాయణ గారు ఒక అబ్బాయి చనిపోయాడు. ఆ నారాయణ స్థితిగతులు బాగా చనిపోతే వికలాంగుల అబ్బాయి ఒక అబ్బాయి ఉంటారు. వాళ్ళ పరిస్థితుల గురించి 2000 అబ్బాయికి వివరించాను నేను. తీసుకొని ఇమీడియట్గా చేసి వాళ్ళ అకౌంట్కి 30000 రూపాయలు వేసి సంక్షేమ నిధి నుంచి మొట్టమొదట అన్న పలానా అకౌంట్ ఈ రోజు దెబ్బలేస్తున్నాను వాళ్ళ వచ్చి తీసుకోమంటున్న వ్యక్తి నారా లోకేష్ బాబు. ఆ అబ్బాయికి నేను కొన్ని అర్జీలు ఇచ్చాను, ఇమీడియట్గా స్పందించాడు. స్పందించి స్పందించడమే కాకుండా నేను మొట్టమొదటిగా ఇదే స్ఫూర్తి చంద్రమోహన్ రెడ్డిలో చూశాను. ఏదన్నా మనం ఆఫీసర్కి పని మంచి ఫోన్ చేస్తే మాట్లాడి ఆయన ఏం చెప్పాలో తిరిగి మనం చెప్పేటువంటి ఆలోచన చంద్రమోహన్ రెడ్డి గారు. రెండవది నేను నారా లోకేష్ చూశాను. అదేవిధంగా నేను గత సంవత్సరం కదల మండల పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత నేను 25 కోట్ల రూపాయలకి పూర్వ మండలంలో రోడ్లన్నీ ప్రణాళిక పద్ధతి ప్రహారం పెట్టుకొని శుభనామం తీసుకుని పోయి నేను కలిశాను. కలిస్తే ఆ రోజు అమ్మ నిధులు మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా, సమయాన్ని బట్టి నేను ఇస్తానమ్మా అని చెప్పడం జరిగింది. అదే ప్రహారం మనకి నాయుడుపేటలో చంద్రబాబు నాయుడు మీటింగ్ గురించి లోపల శాంక్షన్ చేసి టెండర్ దశ కూడా తీసుకురావడం జరిగింది. అర్నూలు జిల్లాలో ఆయన ఆలోచన ఏ రోజు కలిగి లేదు. అదేవిధంగా సిమెంట్ రోడ్లు తీసుకో గ్రామ గ్రామాన ఈ రోజు ఎక్కడ తీసుకున్నా సిమెంట్ రోడ్లనే కూడా ఆయన పంచాయతీ రాజ్ శాఖకి ఒక ఒళ్ళు తీర్చండి. అటువంటి వ్యక్తి మనకు అవసరం కాబట్టి ఇప్పుడే కుమారుడు పెద్దలు చెప్పినట్టుగా మనం సంక్షేమ పథకాలని గ్రామ గ్రామాలను తెలియపరిచి ఇస్తూ కూడా మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని అత్యంత ప్రజలకి నిర్మించుకోవాల్సిందిగా ప్రతి పథకాన్ని మనం అందరికి పోయి ఇవ్వని చెప్పాల్సిన అవసరం ఉంది కనుక అందరూ చేస్తారని ఆశిస్తూ నిర్వహిస్తున్నాం. నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దశ దిశ నిర్దేశించే నాయకుడు ఆదర్శమూర్తి శ్రీ నారా లోకేష్ గారి 37వ జయంతి సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరులు, రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో అది తెలంగాణలోనూ ఆంధ్రలోనూ సుమారు 56 లక్షలు సభ్యత్వాన్ని ఏర్పాటు చేయించిన ఘనత ఒక నారా లోకేష్ బాబు గారికి. భారతదేశంలో ఏర్పాటు కూడా అంత సభ్యత్వం లేదు. మరి ప్రమాద ప్రసాద్ కానీ విధంగా కానీ తెలుగుదేశం కార్యకర్త ఏదైనా చనిపోతే వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేదానికి 2 లక్షల రూపాయల బీమా పథకాన్ని కూడా ఆయనే ప్రవేశపెట్టిన విషయం మీకు అందరూ కూడా తెలుసు. అనేక పార్టీలు ఉన్నాయి భారతదేశంలో. 130 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. మరి ఈనాడు పరిపాలించే మోడీ పార్టీ ఉంది. ఏ పార్టీ కూడా కార్యకర్తల కోసం కార్యకర్తల అందరి కోసం
ఎవరు కూడా ఆలోచించిన దాఖలాలు లేవు. అది నారా లోకేష్ బాబు అనే అధికారానికి వచ్చిన తర్వాతనే ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం మనం అందరం కూడా మర్చిపోవద్దని మనం చెప్తా ఉన్నాం. బస్పాడు మంత్రిగా దాన్ని రాణించగలరు, ఎట్లా ఉంటుందో పరిస్థితి అని చెప్పే తెలుగుదేశం సీతం నాయకుల్లోనే మంత్రుల్లోనే ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళందరి ఆలోచన కంటే నిన్నగా సభాష్ నారా లోకేష్ అని చెప్పని ప్రతి ఒక్కరి దగ్గర మనం పొందిన వ్యక్తి మన లోకేష్ బాబు అని మనవి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది పంచాయతీరాజ్ మంత్రులుగా పనిచేశారు. ఆయన ఒక భర్త పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది, దీన్ని గాడిన పెట్టాలి. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారానే ఈ గ్రామాలన్నీ కూడా పాలు చేయాలి. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో మీ హరిజన గిరిజన వాళ్ళు అయితే బీసీ కాలనీలు అయితే గ్రామాలు అయితే సంపూర్ణంగా మట్టి రోడ్లు లేని సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత మన నారా లోకేష్ బాబు గారు. మన అంతే కాదు, ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి ప్రతి కాలనీలో వాటర్ కనెక్షన్ ఇవ్వాలి, బడాయిలు ఇవ్వాలి, నల్లాలు ఇవ్వాలి, దానికి ప్రణాళికలు సిద్ధం చేయండి. ఎన్నికలు వచ్చే లేకే మనం మ్యాక్సిమం ఎన్ని గ్రామాలకి మంచినీటి సౌకర్యం ఇవ్వగలమో చేయాలని చెప్పని ఒక పథకం ప్రకారం పోతా ఉన్నారు. మరి ఈరోజు ప్రపంచ దేశాలు అన్ని కూడా నిన్న చూశారు, డావోస్ లో ఉన్నారు. మరి ఆదాని గారితో మాట్లాడి మరి ఎన్నో లక్షల కోట్ల గజపతి ఆదాయం, మరి అలాంటి వ్యక్తిని మన రాష్ట్రానికి పరిశ్రామికంగా తీసుకొచ్చి సుమారు 75,000 కోట్ల రూపాయలతో అమరావతిలో ఒక పారిశ్రామిక వారిని ఏర్పాటు చేసిన దానికి మరి మా ఆదాన్ని ఒప్పించారంటే మరి ఆయన చిన్న వయసులోనే మరి మా అవతలు ఇతరులు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించాలని మనం చేస్తాం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఈ రాష్ట్రంలో ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకురావాలని, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి చేయాలి. తద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది. దీన్ని మనం ప్రణాళికబద్ధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో చేయాలని చెప్పని మరి దేశ దేశాలని తిరిగి ఈ రోజు అనేక మంది పారిశ్రామికవేత్తల్ని ఆ రాష్ట్రాన్ని తీసుకొచ్చి మరి ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. మరి ఈ సందర్భంగా ఒకటే మీకు అందరూ కూడా మనం చేస్తున్నాం. ఇంకొక ముఖ్యమంత్రి గుర్తుకొచ్చారు, మేము అప్పుడు అందరం కూడా శాసనసభ్యులుగా ఉన్నాం. ఆయన ఎక్కడో ఒక అదృష్ట శక్తి లాగా 100,000,000,000 మరి దుబారా చేసి 100,000,000,000 అక్రమార్చన ఆర్జించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ కాదు. ఆయనకి వీరికి కొన్ని నక్కకి మారు నాగలోకానికి అంత తేడా ఉందని చెప్పడం కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. లేరు అయితే ఉండొచ్చు, ఎలాంటి తప్పులు చేయకుండా ఈ రోజు భారతదేశంలో ఎంత మంది ఎన్ని పార్టీలు భూతద్దం పెట్టి జరుగుతున్నా చిన్న పొరపాటు కూడా చేయకుండా తండ్రికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా తాతకి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీని నా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం యువతని ముందుకు తీసుకుపోతున్న మహా గొప్ప నాయకుడు మన లోకేష్ బాబు. ఆంధ్ర ముఖ్యమంత్రి కొడుకు ప్రత్యక్షంగా ఆయన భవనానికి పోయిన కొన్ని 100,000,000 రూపాయలు అక్రమార్జన ఆదించి ఎంతో మంది మరి ఉద్యోగుల్ని ఆయన వల్ల ఉద్యోగాలు దాఖలాలు, అదేవిధంగా జైలు పోయిన దాఖలాలు ఉన్నాయి. మన మంత్రి గారు మన ముఖ్యమంత్రి కుమారుడు అలాంటి ఎలాంటి బ్లాక్ స్పాట్ లేకుండా మరి ఈ రోజు పరిపాలన కొనసాగిస్తూ అందరూ మనల్ని పంపుతున్నా అంటే అలాంటి నాయకుడు మరి అలాంటి నాయకత్వంలో మనం కూడా పనిచేయడం మన అదృష్టంగా భావించి మరి ఇంకా ఆయన తండ్రికి తగ్గ తనని అనిపించుకొని భారతదేశంలోనే కాకుండా ప్రపంచ ఖ్యాతిగా పొందాలని చెప్పని సందర్భంగా ఆయనకి మరి జన్మదిన శుభాకాంక్షల ద్వారా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రత్నా Thank you.